కృపగల అమ్మా యేసు ప్రభువ, నీ ప్రశస్తమైన నామమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. యాంటీ కన్వర్షన్ అనేటటువంటి ఆ బిల్లు విషయమై మీ పాదాల చెంత మొరపెడుతున్నాం ప్రభువ. దయచేసి కనికరించండి ప్రభువ. ఎంతోమంది బిడ్డలు హతసాక్షులు కాలేరు నాయన, వచ్చే సమస్యల్ని ఎదుర్కొనలేరు. నీ పేరు పెట్టబడిన బిడ్డలు శ్రమలలో నిలబడను లేరు తండ్రి. ఎంతో బలహీనులు ఉన్నారు ప్రభు. మీరు కనికరించండి స్వామి. నీ వాక్యము సెలవిచ్చిన రీతిగా మీరు సహించగలిగినంతకంటే ఎక్కువ శోధన మీకుండదని చెప్పారు కదా. కాబట్టి యాంటీ కన్వర్షన్ బిల్లు వస్తే ప్రభు, ఎక్కడే కానీ సువార్త ప్రకటించడానికి కానీ, ఎక్కడ ప్రభా మందిరాలు కట్టడానికి కానీ, ఎక్కడ కూడా కరపత్రములు పంచడానికి కానీ, ఎక్కడ పబ్లిక్ కూటాలు పెట్టడానికి కానీ వీలు కాని పరిస్థితి నాయన. మీరే ఈ భారతదేశమును కనికరించి అటువంటి ఇబ్బందుల్లోకి వెళ్లకుండా మమ్మల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాను. రోమా పత్రిక 13లో చెప్పిన రీతిగా ప్రతి అధికారము మీ వలన కలిగినదే, కానీ ఏ అధికారము మీరు లేకుండా కలగలేదయ్యా. అధికారులతో మాట్లాడండి, న్యాయవాదులతో మాట్లాడండి, జడ్జితో మాట్లాడండి. నీ కృపలో జ్ఞాపకం చేసుకొని తండ్రి, ప్రతి వారిని మీ స్వాధీనంలోకి ఉంచుకొని ఈ భారతదేశాన్ని దయచేసి మీరు కనికరించి ప్రభాని సువార్త విరివిగా ప్రకటించటానికి కృప దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. 10వ తారీఖు జనవరి మాసం 2023 మంగళవారం, 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 35వ వచనము నుండి ఉన్న విషయాలు ధ్యానించుటకు ప్రభు కృప దయచేయని. ఆయన పగబూని దావీదు నాబాలు కుటుంబంలో మగవాడు ఒక్కడు కూడా ప్రాణంతో ఉండడని ఆయన పంతము పట్టి ఖడ్గమును తీసుకొని తనతో పాటు తన వారిని అందరినీ తీసుకొని బయలుదేరుటకు సిద్ధపడ్డాడు. ఆ విషయం నాభాలు పనివాడు నాభాలు భార్య అయిన అబీగయ్యలకు తెలియచెప్పాడు. అబీగయ్యలు బుద్ధి కలిగి వెంటనే దావీదును ఎదుర్కొనటానికి వచ్చి ఆమె ఆహార పదార్థములతో పాటు దావీదు కోరుకున్నవన్నీ కూడా తీసుకొని బయలుదేరి సాష్టాంగపడి నమస్కరిస్తూ దావీదుని ఎదుర్కొన్నది. ప్రియులారా గమనించాలి, ఎవరైనా మనకు కీడు చేయాలి అనుకున్నప్పుడు మనం చేయవలసిన పని వారి కొరకు ప్రార్థించేవారుగా ఉండాలి. ప్రియులారా కీడుకు ప్రతి కీడు చేసేవారుగా ఉండకూడదు, కీడుకు మేలు చేసేవారుగా ఉండాలి. బైబిల్ ఆ రీతిగా సెలవిస్తుంది. ఆమె అతన్ని ఎదుర్కొని నా ఏలినవాడా అని సాష్టాంగపడి నమస్కారం చేసి తాను తెచ్చిన ఆహార పదార్థములన్నీ అతని ఎదుట ఉంచాది. అతడు ఆమె సుబుద్ధిని బట్టి నీవు ఆశీర్వదించబడువు గాక, యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడని చెప్పాడు. అయితే అబీగయ్యలు తిరిగి ప్రియులారా తెచ్చిన వాటిని తీసుకొని ఆశీర్వదించాడు ఆయన. ఆ తరువాత నీ మనవి నేను అంగీకరించి తిని సమాధానముగా నీ ఇంటికి పొమ్మని అతని ఆమెతో చెప్పాడు. ప్రియులారా గమనించాలి, బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది, కోపంతో ఉన్నటువంటి దావీదు చల్లబడటానికి ఆమెకు ఆశీర్వచనాలు చెప్పటానికి, సమాధానంగా నీ ఇంటికి పొమ్మని చెప్పటానికి,
నీ మనవి నేను అంగీకరించి తిని అని చెప్పటానికి ఆమె తీసుకొచ్చిన భోజన పదార్థాలే. ఈరోజున ప్రభు పిల్లలైన మనకు సామెతల గ్రంథంలో సొలొమోను రాజుగారు ఒక్క మాట చెప్తారు, చాటున ఇచ్చిన బహుమానము కోపమును చల్లార్చునోనని. ఎందరో మన మీద కోపముతో ఉంటారు, ఎందరో మన మీద అసహ్యంగా ఉంటారు, మనమంటే చిరాకు పరాకుగా ఉంటారు. వాళ్ళందరి కొరకు ప్రార్థించాలి, వారందరి కొరకు ప్రభు దగ్గర సమాధాన పడమని పరచమని ప్రభుని అడగాలి. మహారాజు సొలొమోను గారు చెప్పినట్టుగా చాటున ఇచ్చిన బహుమానము కోపమును చల్లార్చును అన్నట్టు చేతనైతే బహుమానమివ్వండి, లేని పక్షాన అబీగయ్యులులాగా పరమదేవుడైన యేసు ప్రభుల వారి ఎదుట సాష్టాంగపడి నమస్కరిస్తూ ప్రార్థన చేయండి. అద్భుతములు చేసే ఆ గొప్ప దేవుడు నీ కుటుంబంలో కూడా నీ జీవితంలో కూడా శత్రువు మిత్రువుగా మారటానికి ప్రభు కృపదయచేస్తాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది, క్రైస్తవుడికి శత్రువే లేకుండా ఉండటానికి వాక్యములో ఈ రీతిగా చెప్పబడి ఉంది, నీ ప్రవర్తన యెహోవాకు ప్రీతికరముగా ఉంటే నీ శత్రువులు నీకు మిత్రులవుతారని చెప్పాడు. ప్రియ దైవ జనాంగమా, నాకు వారు శత్రువులు వీరు శత్రువులు అనడం కంటే నీ ప్రవర్తన దేవునికి ప్రీతికరముగా ఉండని, నీ ప్రవర్తన ప్రభుల వారికి ఇష్టకరంగా ఉండని, అప్పుడు ఎవరెవరు నీ శత్రువులో వారు మిత్రులవుతారని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి శత్రుత్వంతో లోకంలో బ్రతకడం ఎందుకు? చాలా పర్యాయాలు, భార్య మీద శత్రుత్వం, భర్త మీద శత్రుత్వం ఇలాగ కలిగి ఉంటారు. కొందరు భర్తలు నాభాలులాగా మొరుటువాడు మూర్ఖుడై ఉంటాడు. చచ్చేటంతవరకు అలాంటి మూర్ఖత, అటువంటి మొరుటుతనాన్ని కలిగి ఉంటారు. చాలామంది భార్యలు అబీగయ్యులులాగా ఉంటారు. ప్రియులరా, గమనించాలి, అబీగయ్యులు అనేటటువంటి ఆ మాటకు సరైనటువంటి అర్థమేమి అని అడిగితే బైబిల్ చెప్తుంది, సంతోషమునకు ఆస్పదము, ఆనందమునకు కారణము అని. సంతోషము ఆమె ఉంటే సంతోషం, సంతోషానికి ఆమె ఆస్పదం, కారణమై ఉంటుంది, ఆనందానికి కూడా కారణమై ఉంటుంది. ఆమె ఉన్న స్థలంలో సంతోషం ఉంటుంది, ఆమె ఉన్న స్థలంలో ఆనందం ఉంటుంది. చాలామంది జీవితాలలో స్త్రీలు ఉండే స్థలంలో సంతోషం ఉండదు, ఆనందం కూడా ఉండదు. చూడటానికి అందంగా ఉంటారు, చూడటానికి భక్తిగా ఉంటారు, అయితే వారి మాటలు గుండెలో బల్యముతో పొడిచిన పోట్లులాగా ఉంటాయి. తనతో పాటు ఉన్నవారి సంతోషాన్ని పోగొడుతూ ఉంటారు, తమతో పాటు ఉన్న ఆనందాన్ని పోగొడుతూ ఉంటారు. వాళ్ళు మరలా చెప్పుకునే మాట, మాయంత భక్తులు లేరు, మాయంత నీతిమంతులు లేరు అంటారు. లేకపోతే ప్రియులరా, గమనించాల్సింది, ప్రతి పురుషుడు నేను మోటువాడా, మొరటువాడా, లేకపోతే దుర్మార్గుడా అనేది ఆలోచించాలి. నువ్వు మొరటువాడు దుర్మార్గుడైతే నువ్వు నాగరికత కలిగిన వ్యక్తిలాగా, సన్మార్గము కలిగిన వ్యక్తిలాగా మారాలి. ప్రతి స్త్రీ కూడా నా ద్వారా నా కుటుంబానికి సంతోషం కలుగుతుందా, నా భర్త సంతోషిస్తున్నాడా, నా భర్త ఆనందిస్తున్నాడా నన్ను బట్టి అనేది గమనించాలి. చాలామంది భార్యలు భర్తలకు సంతోషాన్ని, భర్తలకు ఆనందాన్ని కలిగించడం లేదు, భర్తల మనోభావానికి భిన్నంగా ప్రవర్తిస్తూ వాళ్ళను
మానసికంగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. దయచేసి గమనించాలి, ఈ మధ్యనే అన్నమయ్య జిల్లా అని మా ప్రాంతంలో బయట దేశం నుండి ఇండియాకి వచ్చిన ఒక అమ్మ తన భర్తతో చాలా సంవత్సరాలు దూరంగా ఉండింది. తాను అక్కడేదో పని చేసుకుంటూ ఇండియాకు వచ్చిన తరువాత ఆ భర్తని కలవనివ్వడం లేదు. భర్తతో సంసారం చేయటానికి ఆమె సహకరించడం లేదు. నాకు జబ్బులున్నాయి అని చెప్తే ఆయన సంతోషించాలని, భార్యతో సుఖించాలని, అయితే ఆమె అడ్డుపరిచిన కారణాన చంపేశాడు ఆయన ఆమెని. దయచేసి గమనించాలి, కుటుంబాలలో నేరాలు జరగటానికి, ఘోరాలు జరగటానికి సాధ్యమైనంత వరకు భర్త మొరటితనం పోవాలి, దుర్మార్గం పోవాలి, సన్మార్గం రావాలి. స్త్రీ ఏ విధం చేత తన భర్తను సంతోషపరచాలి, ఏ విధం చేత తన భర్తను ఆనందపరచాలి? నా కుటుంబానికి సంతోషాన్ని, నా కుటుంబానికి ఆనందాన్ని కలగజేయవలసిన బాధ్యత నాది. ఒక క్రైస్తవురాలుగా నేను అలాగూ ఉండాలి అనేటటువంటి ఆ మంచి భావన ఉండాలి. చాలా కుటుంబాలలో ఆ రీతిగా లేరు. భక్తి చెప్పలేనంత ఉంటుంది. అయితే వారి ద్వారా ఆ కుటుంబంలో భర్త కానీ పిల్లలు కానీ సంతోషంగా ఉండలేరు. ఆమెతో కలిసి జీవించే ప్రతి వారు కూడా దుఃఖంగానే ఉంటారు, ఆనందంగా ఉండలేరు. ప్రియులారా, భక్తి ముఖ్యమే. అయితే భక్తి కంటే ప్రాముఖ్యమైంది నీ కుటుంబంలో నిన్ను బట్టి సంతోషిస్తున్నారా, ఆనందిస్తున్నారా అనేది ఆలోచించాలి. అవి లేకపోతే ఎందుకు మన జీవితం? దయచేసి ఆలోచించి ఓ సరైన తీర్మానానికి వచ్చి, భర్త అయితే నీ మొరటుతనం పోవాలి, దుర్మార్గం పోయి సన్మార్గుడుగా ఉండాలి. భార్య అయితే కుటుంబాన్ని, మొదట భర్తని సంతోషపరిచేదిగా ఉండాలి, భర్తకు ఆనందం కలగజేసేదిగా ఉండాలి. నీ కుటుంబము అప్పుడు బాగుంటుంది. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.